హైదరాబాద్ అయితే మాత్రం ఎండమొహం చూడలేదు. హైదరాబాద్ వాసి ఒక్క క్షణం కూడా తెరిపివ్వలేదు. మొత్తం ముసురుతో హైదరాబాద్ అయితే జలమయమైపోయింది. అంటే మెల్లమెల్లగా పడుతూనే మొత్తం అంతా జలమయమైపోయింది. భారీ వర్ష సూచనతో అప్రమత్తమైంది జిహెచ్ఎంసీ యంత్రాంగం. క్షేత్ర స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలంటూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అండ్ మీరు ఈ నెంబర్ నోట్ చేసుకోండి, మీకు ఉపయోగపడచ్చు. 0402111111 ఇది టోల్ ఫ్రీ నెంబర్. మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు వెంటనే సాల్వ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. భారీ వర్షాలతో ఆటంకం కలగొచ్చు, కాస్త సహాయక చర్యల్లో కూడా. సో హైదరాబాద్కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వర్షాలతో అప్రమత్తమైన జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ బృందం హుసేన్ సాగర్ను పరిశీలించింది. భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా హుసేన్ సాగర్ గేట్లను 3 అడుగులు పైకెత్తి 1000 క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నారు. సో హుసేన్ సాగర్ వరద ఉధృతిని నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని చెప్తున్నారు జిహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ దేవానంద్. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత 2-3 రోజులుగా కురుస్తున్న ఓ మోస్తారు వర్షాల వల్ల హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్కి జలకళ పెరిగింది. మనం చూడవచ్చు ఇప్పుడు హైదరాబాద్ నగర నడిబడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ పర్యాటకంగా చాలా పేరు ప్రసిద్ధులు చెందినటువంటి హుస్సేన్ సాగర్కి వరద నీరు బాగా ఆశాజనకంగా వస్తున్న నేపథ్యం మనం చూడవచ్చు. ఒకసారి మీటర్ గేజ్ చూడవచ్చు, మొత్తం ఎఫ్టీఎల్ లెవెలు 513.40 లెవెల్కి, అయితే ప్రజెంట్ వాటర్ లెవెల్ 513.30గా ఉంది. అయితే అధికారులు మొత్తం కూడా నిరంతరం అప్రమత్తంగా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర. ఎందుకంటే గతంలో అనుభవాలు ఉన్నాయి, లోతట్టు ప్రాంతాలు హుస్సేన్ సాగర్ కింద ప్రాంతంలో దిగువ ప్రాంతాల్లో కొన్ని కాలనీలు గతంలో భారీగా వరద నీరు వచ్చిన సమయంలో ఫ్లడ్ మొత్తం కూడా వరద నీరు కొన్ని ఇళ్లలోకి కూడా వెళ్ళిపోయిన సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం జిహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ దేవానంద్తో పాటు అధికారులు మొత్తం కూడా ఇంజనీర్ల అధికారుల బృందం ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. సి గారు మీరు చెప్పండి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఇప్పుడు హుస్సేన్ సాగర్ అనే జలాశయం మనకు సిటీ సెంటర్లో ఉన్నటువంటి పెద్ద జలాశయం అండి. దీనికి దాదాపు 254 స్క్వేర్ కిలోమీటర్ల నుండి దీని యొక్క క్యాచ్మెంట్ ఉంది. మేజర్గా దీనికి 4 నాలాస్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. దాంట్లో కుక్కట్పల్లి నాలా ఈజ్ వెరీ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటింగ్ ట్రిబ్యూటరీ. ఇప్పుడు ఈరోజు మనకి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఈ రాబోయే 24 గంటల లోపల ఈ క్యాచ్మెంట్లో అంతా హుస్సేన్ సాగర్ ఉన్నటువంటి క్యాచ్మెంట్లో చాలా అంటే ఓ మోస్తరు నుండి భారీ వర్షం అని చెప్తున్నారు. సో దాని విధంగా మేమంతా అప్రమత్తం అయ్యాము. ఇప్పుడు ప్రస్తుతానికి దీని యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్స్ అయితే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నది, దానికంటే కూడా తక్కువగా 513.2 అట్లా మెయింటైన్ చేస్తున్నాము. ఈ రాబోయే వీటిని దృష్టిలో పెట్టుకొని భారీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొంచెం మేము తగ్గించడానికి ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాము. యాజ్ ఏ ప్రికాషనరీ మాన్సూన్ కంటే ముందు మేము దీని లెవెల్ను ప్రతి రిజర్వాయర్ ఈ హుస్సేన్ సాగర్ కాకుండా అన్ని లేక్స్ని కూడా క్వశ్చన్ పెట్టుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సిఈ గారు. సో మొత్తం మీద మనం చూడొచ్చు గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలు అంటే ఆశాజనకంగా ఇన్ఫ్లోస్ హుస్సేన్ సాగర్కి పెరుగుతున్నాయి. అయితే మొత్తం యావరేజ్గా చూసుకుంటే హైదరాబాద్ మహానగరం అంటే హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు చుట్టూ దాదాపు 546 స్క్వేర్ కిలోమీటర్ల చుట్టు పరిధిలో హైదరాబాద్ నగరం విస్తరించి ఉంటే మొత్తం కూడా యావరేజ్గా 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాదాపు 240 కిలోమీటర్ల స్క్వేర్ పరిధిలో ఉన్నటువంటి వాటర్ మొత్తం వర్షపు నీరంతా కూడా హుస్సేన్ సాగర్లో వచ్చే పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ముందు జాగ్రత్తగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల బృందం నిరంతరం ఇక్కడ అప్రమత్తంగా ఉంది. హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపు గాంధీనగర్ అశోక్నగర్ నారాయణగూడ దాదాపు 15 కాలనీల్లో అక్కడ హుస్సేన్ సాగర్కి సంబంధించిన కాలువ చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీల్లో నీళ్లు వరద నీళ్ళు ఇన్ కేస్ వెళ్లకుండా ముందు జాగ్రత్తగా 2 అడుగుల నుంచి 3 అడుగుల లెవెల్స్ని పైకి లేపి ఈ వరద నీటిని హుస్సేన్ సాగర్ నుంచి దిగువ ప్రాంతానికి విడుదల చేసే సిచ్యువేషన్ ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దగ్గర ఉంది. కెమెరా పర్సన్ హర్షతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.